1999లో మ్యాట్రిక్స్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. నల్ల బట్టలు వేసుకున్న మనుషులు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని వస్తూ వెళ్తూ ఉంటారు. స్లో మోషన్ ఫైట్లు, మనుషులకి మెషిన్లకి మధ్య జరిగే యుద్ధం, ఇవన్నీ చాలామందికి చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. కేవలం ఆ సినిమాలో ఉన్న కొత్తదనాన్ని ఎంజాయ్ చేయడం తప్ప చాలామందికి ఆ సినిమా ఏంటో, అసలు ఎందుకు తీశారో, ఏం అర్థం చేసుకోవాలో తెలియలేదు. కథ పరంగా, సైన్స్ ఫిక్షన్ జానర్ పరంగా మ్యాట్రిక్స్ సినిమా అర్థమైనా కూడా మన జీవితాలకి ఆ సినిమాకి ఉన్న లింక్ ఏంటో ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో మ్యాట్రిక్స్ సినిమా గురించి ఒక సాధారణ మనిషి అర్థం చేసుకోలేని, అర్థం కాని ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మ్యాట్రిక్స్ సినిమా అర్థం కావడానికి దివ్య దృష్టి కావాలి, మామూలు దృష్టితో అర్థం కాదు. ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత కుదిరినప్పుడు చూడండి. ఇంతకుముందు అర్థం కాని ఎన్నో కోణాల్లో అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ మ్యాట్రిక్స్ కథ ఏంటో చెప్పడం లేదు. మ్యాట్రిక్స్ కథను వివరిస్తూ యూట్యూబ్లో, తెలుగులో వీడియోలు ఉన్నాయి. పాత్రల మధ్య జరిగే సంభాషణ మాత్రమే వివరిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హీరో పగలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ రాత్రులు హ్యాకింగ్ చేస్తూ ఉంటాడు. హీరోకి ఒక డౌట్ ఉంటుంది, తాను జీవిస్తున్న జీవితంలో తాను కలకంటున్నాడా లేక మెలకువగా ఉన్నాడా అని. ఆ డౌట్ గట్టిగా ఉండడం వలన దాని గురించి ఆలోచించి ఆలోచించి డల్ అయిపోతాడు. ఎవరో తనతో మాట్లాడడానికి, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ సడన్గా అన్నీ మామూలు అయిపోతుంటాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన చుట్టూ ఏదో తేడా జరుగుతుంది, ఏదో మిస్ అవుతుంది, లేదా మనకు తెలిసిన దానికి మించి ఇంకేదో జరుగుతుంది, ఇంతకంటే ఇంకేం లేదా జీవితంలో, ఇలాంటి ప్రశ్నలు ఉండే వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలు ఇవి. ట్రినిటీ అనే అమ్మాయి ఒక బార్లో హీరోని కలుస్తుంది. తాను హీరోతో ఇలా అంటుంది, నువ్వు రాత్రులు సరిగ్గా నిద్రపోవట్లేదు, దేనికోసమో వెతుకుతున్నావని. అవును, నీకెలా తెలుసు అని హీరో అడుగుతాడు. అప్పుడు ట్రినిటీ, ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నీలానే వెతికాను. ఇంతకీ నీ ప్రశ్న ఏంటంటే, మ్యాట్రిక్స్ అంటే ఏమిటి, ఇదే కదా. దానికి సమాధానం ఈ విశ్వంలోనే ఉంది. మనం నిజంగా తెలుసుకోవాలనుకుంటే అది మనకంటే ముందే మనకు ఎదురవుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, రొటీన్ లైఫ్ కాకుండా ఇంకా ఏదో ఉంది అనే ప్రశ్న మనలో గట్టిగా ఉన్నప్పుడు, మనం వెతకడానికి ముందే ఈ విశ్వం దానికి సమాధానాన్ని మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. హీరో ఆఫీస్లో ఉండగా హీరోని పట్టుకోవడానికి విలన్ వస్తాడు. తాను ఎలా చెప్తే అలా చేస్తాను అంటే తప్పించుకోవడానికి గైడ్ చేస్తాను అంటాడు మార్ఫియస్ హీరోతో. రెండు దారులు ఉంటాయి, ఒకటి బిల్డింగ్ కిటికీలో నుండి బయటికి రావటం, రెండు పట్టుబడటం. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు హీరో అనుకుంటాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను చాలా అమాయకుడిని అని. చావటం కంటే బ్రతికి ఉండటం మేలని వాళ్ళకి దొరికిపోతాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనల్ని కష్టాల్లో నుండి బయటకు తీసుకొచ్చి జీవితంలో ముందుకు నడిపించడానికి గురువు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అప్పటికే ఉన్న కష్టం కంటే ఇంకా పెద్ద కష్టంలో పడుతున్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది. దానివలన చాలా భయపడి, ఎందుకు అనవసరమైన రిస్క్, ఇంతకుముందు ఉన్న పరిస్థితిలో ఉంటే కనీసం ప్రాణమైనా మిగలవచ్చు, ఇదైతే మొత్తానికి ప్రాణమే పోయేలా ఉంది, కాబట్టి గురువు చెప్పింది చేయకుండా ఎలా ఉన్నామో అలానే ఉండిపోదాం అని కాంప్రమైజ్ అయిపోతాం. ఇది చాలామందికి వారి జీవితంలో ఎదురయ్యే అనుభవం. హీరోని పట్టుకున్నాక విలన్ స్మిత్తో జరిగే సంభాషణ. స్మిత్ అంటాడు, నువ్వు రెండు రకాల జీవితాలు జీవిస్తున్నావు, ఒకటి ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం, రెండవ పేరు నియో, ఒక హ్యాకర్గా నీ పేరు అది. ఈ హ్యాకింగ్ చట్టరిచ్చే నేరం, ఇందులో సాఫ్ట్వేర్ జీవితంలో మంచి భవిష్యత్తు ఉంది, రెండో దానికి లేదు. మార్ఫియస్ నీతో ఏం మాట్లాడాడో నాకు అనవసరం, కానీ మార్ఫియస్ లాంటి ప్రమాదకరమైన వ్యక్తి బ్రతికి ఉండకూడదు. మార్ఫియస్ అనే తీవ్రవాదిని పట్టుకోవడానికి నువ్వు సహాయం చేస్తే నీ మీద ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తాము. దానికి హీరో ఏమి చెప్పడు. అతనిలో ఒక ట్రాకింగ్ బగ్ పెడతారు. తర్వాత సీన్లో కళ నుండి నిద్రలేచినట్టుగా లేస్తాడు హీరో. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, హీరో యొక్క మొదటి జీవితం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలా జీవించటం. ఇది అందరూ జీవించే జీవితం. ఈ హ్యాకర్గా జీవించటం అనే దాంట్లో ఏది నిజం ఏది కళ అని వెతుకుతూ ఉంటాడు. ఈ మొదటి రకం జీవితం జీవించే వారికి ఎప్పుడైనా జీవితం మీద విసుగొచ్చి జీవితం అంటే ఏంటి అని తెలుసుకోవాలనిపించినప్పుడు చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, భార్య లేదా భర్త, వీరి నుండి వ్యతిరేకత వస్తుంది. ఇంచక్క చదువుకుని జాబ్ చేసుకుంటున్నావు, మంచి భవిష్యత్తు ఉంటుంది, అది వదిలేసి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి, ఏ మేమందరం జీవించటం లేదా, బాగా లేమా, ఈ విధంగా సమాజం నుండి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మార్ఫియస్ పాత్ర ఒక గురువు పాత్ర. అంటే
ఎవరైతే జనాన్ని వారు అప్పటికే ఉన్న మాయల నుండి తీసుకురావడానికి సహాయం చేస్తున్నారో వారిని ఒక తీవ్రవాదిగా పరిగణిస్తుంది సమాజం. హీరో కొన్నేళ్లుగా తన ప్రశ్నకు సమాధానం గురించి వెతుకుతూ ఉంటాడు, కానీ మార్ఫియస్ తన జీవితం మొత్తం హీరో గురించి వెతుకుతూ ఉంటాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక శిష్యుడు గురువుని వెతకడం కంటే ముందే గురువు శిష్యుడిని వెతుకుతూ ఉంటాడు. మాయల నుండి బయటపడడానికి ప్రయత్నించేవాడు శిష్యుడు, మాయల నుండి అప్పటికే బయటపడినవాడు గురువు. కాబట్టి శిష్యుడి యొక్క అవగాహన విశ్లేషణ తక్కువ, అతనికి ఏం వెతకాలో ఎలా వెతకాలో కూడా తెలియదు. కానీ గురువు ఒకప్పుడు ఆ మార్గం ద్వారా వెళ్ళాడు కాబట్టి ఇంకెవరు అటువైపు వస్తున్నారో తెలుసుకోవడం గురువుకి సులభం. మార్ఫియస్ తనను కలవాలంటే హీరో పలానా చోటికి రావాలి అని అంటాడు. హీరో కూడా ఈ మార్ఫియస్ గ్యాంగ్ని నమ్మాలా వద్దా అని సందేహపడుతూ ఉంటాడు. కానీ ట్రినిటీ కొంచెం చొరవ తీసుకుని, మమ్మల్ని నమ్మి తీరాల్సిందే, ఎందుకంటే మ్యాట్రిక్స్ అనేది మాయా అని ఎప్పటికే నీకు కొంచెం తెలుసు, అది ఎక్కడికి దారితీస్తుందో కూడా నీకు తెలుసు, నువ్వు అంతం అవుదామని అనుకోవట్లేదు కదా, కాబట్టి మాతోరా అంటుంది హీరోయిన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, హీరో ఈ మార్ఫియస్ గ్యాంగ్ని నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉంటాడు. మాయలో నుండి సత్యం వైపుకి వెళ్లే ప్రతి వ్యక్తికి మొదట్లో ఉండే సందేహం ఇదే. అప్పటికే మాయలో నుండి బయటపడిన ట్రినిటీకి కొంచెం అనుభవం ఉంది ఏది సత్యం ఏది కాదు అని. హీరోకి కొంచెం ధైర్యం చెప్తుంది, డౌట్ వద్దు, నువ్వు వెళ్తున్న దారి సరైనదే, ఒకవేళ నువ్వు మమ్మల్ని ఇప్పుడు నమ్మకపోతే ఈ మాయలోనే ఉండి చనిపోవాల్సి వస్తుంది, అది నీకు కూడా కొంచెం తెలుసు, కాబట్టి ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా నమ్ము అని చెప్తుంది. మార్ఫియస్ని కలిసే ముందు హీరోతో నిజాయితీగా ఉండమంటుంది. మార్ఫియస్కి నువ్వు ఊహించగలిగే దానికంటే ఎన్నో విషయాలు తెలుసు అని ఒక సలహా ఇస్తుంది. ఇది ఎలా అంటే, ఇంతకుముందు మన జీవితంలో ఎవరితో ఎలాంటి నాటకాలు ఆడినా కానీ ఒక గురువుని కలిసినప్పుడు మాత్రం పూర్తి నిజాయితీతో ఏది ఉంటే అది చెప్పటం, ఏది ఉంటే అది మాట్లాడడం చెయ్యాలి. ఒకవేళ మనం నాటకాలు ఆడడానికి ప్రయత్నించినా అది మనకే నష్టం, కానీ గురువుకి ఏం అవ్వదు. తర్వాత సీన్లో మార్ఫియస్ని నియో మొదటిసారిగా కలుస్తాడు. ఒక నిజమైన గురువుని నిజమైన శిష్యుడు కలిసినప్పుడు ఉండే సందర్భం, తన దగ్గర ఉన్న ఎన్నో ప్రశ్నలకు ఒకే చోట సమాధానం దొరికే వేళ. హీరో అంటాడు, నిన్ను కలుసుకోవటం నాకు దక్కిన గౌరవం అని. దానికి మార్ఫియస్, లేదు అది నాకు దక్కిన గౌరవం అంటాడు. ఒక నిజమైన శిష్యుడి పట్ల గురువుకి ఉండే గౌరవం ఇది. మార్ఫియస్ అంటాడు, నువ్వు దేన్నైతే చూడగలవో దాన్ని మాత్రమే ఒప్పుకుంటావు, మొత్తానికి సత్యం ఏంటో తెలుసుకోవటానికి చాలా దగ్గరలో ఉన్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే తమ అనుభవంలోకి రాకుండా దేన్ని ఒప్పుకోరో వాళ్ళు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలరు అని. విధి మీద నీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు మార్ఫియస్. దానికి నీయో, నమ్మకం లేదు, మన జీవితం మన అదుపులో లేదు అనే ఒక భావం నాకు నచ్చదు అని చెప్తాడు. ఇదేంటంటే, సామాన్య జనం ప్రతిదాన్ని దేవుడికి ముడిపెట్టి మనం చేయటానికి ఏమీ లేదు, దేవుడు చూసుకుంటాడు అంతా అనే ధోరణిలో ఉంటారు. కానీ ఎవరైతే సత్యం కోసం ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడితో సంబంధం లేకుండా మనం చేయాల్సిన పని మనకు ఉంది, దాన్ని బట్టే మన జీవితంలో ఏం జరగాలో నిర్ణయించబడుతుంది. అప్పుడు మార్ఫియస్ అంటాడు, నీ ఉద్దేశం ఏంటో నాకు ఖచ్చితంగా తెలుసు, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావో చెప్తాను, నీకు ఏదో తెలుసు కానీ దాన్ని మాటల్లో వ్యక్తపరచలేవు, దాన్ని ఫీల్ అవ్వగలవు, నీ జీవితం మొత్తం నువ్వు దాన్ని ఫీల్ అవుతూనే ఉన్నావు. ఈ ప్రపంచంలో ఏదో తప్పు జరుగుతుంది, ఆ తప్పు ఏంటో నీకు కూడా తెలియదు, కానీ తప్పు జరుగుతుందని తెలుసు, అది నీ బుర్రను పట్టుకుని తొలిచేస్తుంది, పిచ్చెక్కిస్తుంది అంటాడు. ఈ ఫీలింగే నిన్ను నా వరకు తీసుకుని వచ్చింది, నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమైంది, అదే మ్యాట్రిక్స్, నీకు తెలుసుకోవాలని ఉందా, మ్యాట్రిక్స్ మొత్తం అంతా వ్యాపించి ఉంది, మన చుట్టూ అదే ఉంది, ఇప్పుడు కూడా ఈ రూమ్లో కూడా ఉంది, కిటికీలో నుండి బయటకు చూసినప్పుడు, టీవీ ఆన్ చేసినప్పుడు, మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, ట్యాక్సులు కట్టినప్పుడు, ఈ ప్రపంచమే నీ కంటి మీద ఒక మందమైన పొరలాగా ఉండి నిన్ను సత్యాన్ని చూడనివ్వకుండా చేసింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన రోజువారీ జీవితం అంటే పుట్టడం పెరగడం, ఉద్యోగం లేదా వ్యాపారం చేయటం, సమాజంలో ఉన్న రూల్స్ని ఫాలో అవ్వటం, ఇవన్నీ మాయలో భాగమే. ఆ మాయ ఒక దట్టమైన పొగమంచులా కమ్ముకొని మనల్ని సత్యం ఏంటో చూడనివ్వటం లేదు. ఏంటా సత్యం అని నీయో అడుగుతాడు. నువ్వు ఒక బానిసవి అంటాడు మార్ఫియస్. మిగిలిన అందరిలానే నువ్వు కూడా నిర్బంధంలోనే పుట్టావు, ఆ జైలులో నువ్వు రంగు రుచి వాసన చూడలేవు, మన మనసుకి ఒక జైలు అది. దురదృష్టవశాత్తు ఎవరికీ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్తే అర్థం కాదు, వాళ్ళంతటా వాళ్లే తెలుసుకోవాలి. ఇది ఏంటంటే, ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఈ మ్యాట్రిక్స్ అనే మాయకి బానిసే. ఈ మాయ నుండి బయటపడటాన్నే ముక్తి, లిబరేషన్, జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ అనే భారతదేశంలో అంటారు.
ఎవరైతే ఈ మాయలో ఉంటారో వాళ్ళకి సత్యాన్ని అవగాహన చేసుకునే సామర్థ్యం ఉండదు. ఒక ఉదాహరణ ఏంటంటే, బావిలో పుట్టి బావిలోనే చనిపోయే ఒక కప్ప దగ్గరకు ఒక సముద్రంలో ఉండే కప్ప వెళ్ళి, ఈ బావి కంటే ఊహించలేనంత పెద్దగా ఉండే సముద్రం అనేది ఒకటి ఉంది, అక్కడికి వచ్చాయి అంటే దానికి బావిలోని కప్ప ప్రపంచం అంటే ఈ బావి మాత్రమే అంటుంది. ఎందుకంటే అది ఎప్పుడూ బయటకు వచ్చి చూడలేదు బయట ఏముందో. అలానే మ్యాట్రిక్స్ అనే మాయలో ఉన్నవాళ్ళకి నువ్వు మాయలో ఉన్నావు అని చెప్తే అదేంటో కూడా అర్థం కాదు. కానీ ఒకసారి ఆ మాయ నుండి బయటకు వచ్చి రియాలిటీ చూస్తే, అయ్యే బాబోయ్ ఎన్నాళ్ళు ఎంత మాయలో ఉన్నామా అనుకుంటాం. తర్వాత భాగంలో కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి.